సర్వాధికారి, సర్వసృష్టికర్త, సకల జీవరాశులను పోషిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రకృతి చక్రమును మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న మహాదేవ, నీ పాదములకు స్తోత్రాలు. పనివారిని గూర్చి మీ బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాను తండ్రి. బిడ్డలు పరిశోధించి పరీక్షించి తండ్రి ఏది నిజమైన బోధ, ఏది పనికిమాలిన బోధ అని ఎరుగుటకు బిడ్డలకు తగిన జ్ఞానమును ప్రసాదించండి. ప్రతి దైవ సేవకుడు ఆత్మపూర్ణుడై తన ముందు కూర్చున్న బిడ్డల్ని ఆత్మాభిషేకం పొందిన వారినిగా చేయుటకు సహాయం చేయండి ప్రభా. కోతలు కోసే పనివారు లెక్కలేనంతమంది ఉన్నారు తండ్రి. మీ పనివారు కోత కోస్తారయ్యా. కోత కోసే పనివారిని మాకు దయచేయి తండ్రి, దయచేయండి. మీ నామం మహిమపరచబడాలి ప్రభా, మీ నామం ఘనపరచబడాలి తండ్రి. విశ్వాసులలో గొప్ప చైతన్యాన్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నా. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆమెన్. ప్రియులారా, చాలామంది ఆదికాండము నుండి వాక్యాలు అడుగుతూ ఉన్నారు. ఆదికాండము నుండి యెహోషువా గ్రంథం వరకు పెన్ డ్రైవ్ తయారు చేశారు. మీలో ఎవరికైనా ఆదికాండము నుండి యెహోషువా గ్రంథం వరకు వినదలిచినట్లయితే మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని కొడితే, పెన్ డ్రైవ్ అని దానిలో కొడితే గనక దానికి వివరాలు చెప్తారు. దాని ఫోన్ నెంబర్లు ఉంటాయి, వారిని సంప్రదించండి. ఎన్నో ఆత్మీయమైన సత్యములు మీరు నేర్చుకోవటానికి అవకాశాలు ఉంటాయి. ఈ దినాలలో సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క జ్ఞానం పూర్తిగా ప్రక్కకు వెళ్ళిపోయి మనుషులు తమ జ్ఞానాన్ని ప్రజలకు చెప్తూ ఉన్నారు. అవి పోవాలి. దేవుని కృప మీకు తోడుగా ఉండాలి. ఆమెన్, ఆమెన్. 17వ ఏప్రిల్ మాసం 17వ తారీఖు 2022 ఆదివారం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, గమనించాలి. ఇప్పటికీ దరిదాపు 6 ప్రసంగాలు 2వ అధ్యాయము 9-10 వచనాలలో ఉన్న విషయాలు మీకు బోధిస్తూ వస్తున్నాను. ప్రియులారా, 9వ వచనం అంటే నిన్నటిది అనుకోకండి, ఇది 6వ ప్రసంగం. నన్ను గమనించాలి. దరిదాపు నేను మంగళవారం నుండి ఈ వాక్యాలే చెప్తూ ఉన్నాను. ఈరోజున 2వ అధ్యాయము 10వ వచనంలో, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిన దంతయు నాకు తెలియబడెను అని బోయజు చెప్పాడు. ప్రియులారా, గమనించాలి. దేవుని సన్నిధానంలో మోయాభియురాలైన యవనస్తురాలు తన అత్తను వెంబడిస్తూ, నయోమిని వెంబడిస్తూ మోయాబును విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చాది. బెత్లెహేములో బోయజు యొక్క పొలములో పరిగేరుకుంటూ ఉంది. బోయజు ఆమెను దర్శించాడు. బోయజు పనివారి మీద పెద్దను అడిగారు, ఎవరి చిన్నది అని అడిగితే ఆయన అంటున్నాడు, నయోమితో పాటు బెత్లెహేముకు వచ్చిన మోయాభియురాలైన యవనస్తురాలని. ఆయన అన్నాడు, పరిగా ఏరుకోవటానికి అనుమతి ఇవ్వండి, పనల మధ్యన కూడా ఏరుకోనిమ్మని బోయజు చెప్పాడు. బోయజు చెప్పిన 2వ మాట, నీవి పొలంలో నుండి వేరొక పొలంలోనికి పోవద్దు, ఈ పొలాన్ని విడిచిపెట్టద్దు, ఇక్కడే పరిగేరుకో నా పనివారి వెనక. బోయజు చెప్పిన మరొక మాట, నా పనివారు నీళ్లు చేది కుండలు అక్కడ పెట్టారు, నీకు దాహమైతే పనివారు చేదిన నీళ్లను త్రాగు అని చెప్పాడు.
ఇప్పుడు రూతు తల్లి బోయజు మీద బోయజును చూసి సాగిలపడి నమస్కారము చేసి ఆ తల్లి అంటున్న మాట ఏమిటంటే, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా, ఏమి తెలిసి అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రూతు చెప్పిన మాట మనం కూడా చెప్పాలి, మనం కూడా అనాలి. ప్రభువా, ఏమి తెలిసి నా మీద మీరు కటాక్షము చూపెట్టారు అని చెప్పాలి. బాగా వినాలి. పరిగేరుకుంటున్నాం రూతు అంటుంది, ఏమి తెలిసి నా మీద మీరు కటాక్షము చూపెట్టారు. ఈ రోజున ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలు మీరు ఏవేవో పొందుకున్నారు, ఏవేవో కలిగి ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, ఇల్లు లేదు, ఒకప్పుడు ఇల్లు చక్కటి ఇల్లు, వాహనం లేదు ఓ చక్కటి వాహనము, వస్తువులు లేవు వస్తువులు, పొలం లేదు పొలం, ధనం లేదు ధనం, ఏవేవో మనము కలిగి ఉన్నాం. ఏం తెలిసి కృపగలిగిన దేవుడు మన పట్ల కటాక్షమును చూపెట్టాడు, మన పట్ల దయను చూపెట్టాడు. మనతో పాటు పుట్టినవారు, మనతో పాటు పెరిగినవారు, మనల్ని కన్నవారు ఒకప్పుడు దరిద్రులే, ఇప్పుడు కూడా కొంతమంది దరిద్రులే, అయినా నిన్ను ఒక మంచి స్థితిలో ప్రభుల వారు పెట్టారు. ప్రభు నీకు నీ గురించి ఏమి తెలిసి ఇంతగా నిన్ను ఆదరించాడు, ఇంతగా నిన్ను అభివృద్ధి చేశాడు. బాగా గమనించాలి. ఆమె అంటుంది, సాష్టాంగపడి, ప్రియులారా, ఆ నాయందు లక్ష్యముంచున్నట్లు నీవు కటాక్షము కలిగి ఉన్నావని అడిగితే, బోయ్స్ అంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను అని అన్నాడు. ప్రియులారా గమనించాలి, నీ పెనిమిటి చనిపోయాడు కదా అని. నయోమి కుమారుడు మహ్లోను కిల్యోను, బాగా గమనించాలి, మహ్లోనును రూతు తల్లి పెళ్లి చేసుకున్నది. మహ్లోను కిల్యోను అనుమాట వినాలి. మహ్లోను అనుమాటకు వ్యాధి లేకపోతే రోగి అని చెప్పబడి ఉంది. ప్రియులర, కిల్యోను అనుమాటకు కృషించుట అని చెప్పబడి ఉంది. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా రూతు సొగసైనదే, భర్త మాత్రం రోగి, వ్యాధిగ్రస్తుడు. ఈ మాట బాగా గమనించాలి. ఈరోజు చాలామంది ఆడబిడ్డలు ప్రభు రక్తముతో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని దృష్టిలో ఆత్మీయ అందం కలిగి ఎదుగుతున్న బిడ్డలు లెక్కలేనంతమంది ఉన్నారు. అయితే భర్తలు పాప రోగంతో జీవిస్తూ ఉన్నారు, త్రాగుడు, పనికిరాని వ్యసనాలు, పనికిరాని జీవితం జీవిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు నన్ను గమనించాలి. ఒకవేళ మీ భార్యలు ప్రభు రక్తంతో కడగబడి యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించి మందిరానికి వెళుతున్నారంటే దేవుని దృష్టిలో వారు చాలా అందమైన వారు, ఆత్మలో అందమైన వారు. మీరు ప్రభుని అంగీకరించకుండా, ప్రభుని సొంత రక్షకుడుగా చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు వ్యాధిగ్రస్తులు, రోగగ్రస్తులు, ఆత్మీయ రోగం కలిగినటువంటి వారు, ఆత్మీయ రోగంతో చచ్చిపోతారు. బైబిల్ చెబుతుంది, విశ్వాసం ఉంది మీకు క్రియలు లేవు, క్రియలున్నాయి విశ్వాసం లేదు, మీరు చచ్చిన వారే అని చెప్పాడు. దేవుని దృష్టిలో చనిపోయిన వారు, అలాగ మీరు చనిపోయి మీ కుటుంబానికి ఏం చేయగలరు? మీరు కుటుంబానికి సంతోషాన్ని తెచ్చిపెట్టగలరా? మీ కుటుంబాన్ని పోషించగలరా? మీ కుటుంబంలో భక్తిని నేర్పించగలరా? మీ పిల్లలకు క్రమాన్ని నేర్పించగలరా? కాబట్టి ఆలోచించండి, మీ భార్యల్లాగా మీరు కూడా యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీవు కూడా ఆత్మలో దేవునికి అందమైన వ్యక్తివిగా కనిపిస్తావు. కాబట్టి ఈ రోజున ప్రభు పిల్లలు ఈ మాటలు గమనించి ఇంకా క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించని ఆడబిడ్డలైనా, మగబిడ్డలైనా, భర్త అయినా, భార్య అయినా మారుదురుగాక. ఆయన అంటున్నాడు,
నీ భర్త చనిపోయినప్పుడు మహ్లోను చనిపోయాడు. అతడు వ్యాధిగ్రస్తుడై రోగి అయి చచ్చిపోయాడు. అయినా నీవు భర్త మీద అపేక్ష పెట్టుకొనకుండా అత్తను వెంబడించి మీ అత్తకు చేసిన దంతయు నేను తెలుసుకున్నాను అన్నాడు. భర్త చనిపోతే సర్వసాధారణంగా భార్య అత్త ఇంట ఉండదు, పుట్టింటికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఆస్తి ఉంటే అత్తింట్లోనే ఉంటుంది ఆస్తి కొరకు. అయితే చాలామంది పుట్టింటికి వెళ్ళి వేరో పెళ్లి చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. రూతు అలాగ కాదు, ఓర్ప అలాగే వెళ్ళిపోయాది. అయితే రూతు అత్త కొరకు పరిగేరుకుంటుంది, భోజనం పెడుతుంది, ఎన్నో చేస్తూ ఉంది. ఇది బోయజుకు తెలుసు. రెండు, ఆత్మీయంగా చెప్తాను, గమనించాలి. నీవు భర్త చనిపోయాడు అంటే పాప రోగి పాపమనే రోగంతో ఉన్న నీ భర్త చనిపోయాడు. నీ విషయంలో పాపాన్ని చంపివేశావు. అయితే నీ అత్త కొరకు బ్రతుకుతూ ఉన్నావు. నీ అత్త నయోమి మధురం అనగా దేవుని వాక్యం కొరకు బ్రతుకుతూ ఉన్నావు. వాక్యంలాగా వాక్యము కొరకు ఎలాగ జీవిస్తున్నావో అది నేను ఎరుగుదనని ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టే నీ మీద నేను కటాక్షము చూపెడితిని, దయ చూపెడితిని అని బోయసు రూతు తల్లితో అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున బోయసు పొలములో పరిగేరుకుంటున్న విశ్వాసులారా, మీ రోగమని చెప్పబడిన పాపం చనిపోయాదా? వాక్యం కొరకు మీరు వాక్యానుసారంగా జీవిస్తున్నారా? అప్పుడే బోయసు మీ మీద కనికరాన్ని చూపెడతాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. పొరపాటును కూడా మనం పాపం విషయంలో చావకుండా వాక్యానుసారంగా జీవించకపోతే బోయసు మన విషయంలో ఏమి తెలిసి మన మీద కటాక్షాన్ని చూపెడతాడు, ఏమి తెలిసి మన మీద దయ చూపెడతాడు? ఈరోజు విన్న వాక్య ప్రకారముగా నీలో ఒక గొప్ప మార్పు కలగాలని దేవుని పాదాల చెంత మొరపెట్టు. పాపం కొరకు చావాలి, వాక్యం కొరకు జీవించాలి అనే ఆ గొప్ప మనస్సుతో ప్రార్థన చేసుకో. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.